హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈసారి మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఒక సినిమా వస్తుంది. అయితే ఈ టైటిల్ నేను చెప్పగానే మీరు అవాక్ అవుతారనమాట. టైటిల్ పేరు చెప్పాను ఏంటి అంటే, అది 2 అవర్స్ లవ్ అండి. ఏంటి, నిజంగానే అవాక్ అయ్యారా? ఎస్. ఇవాళ రేపు ఎవరికి టైం లేదండి, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడానికే టైం లేదు, ఇంట్లో పేరెంట్స్ని పలకరించడానికి టైం లేదు, మరి ప్రేమించడానికి మాత్రం టైం ఉంటుందా? ఎస్, వీళ్ళ దగ్గర అయితే 2 గంటలే ఉంది అంటున్నారు. మరి అసలు ఏంటి ఈ టైటిల్, ఏంటి ఈ సినిమా, ఏంటి? ట్రైలర్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా అనిపించింది. మరి ఈ ఫిలింకి సంబంధించి, ఈ ఫిలింని రాసినా, డైరెక్ట్ చేసినా, యాక్ట్ చేసినా హీరో మనతో పాటు ఉన్నారనమాట. అదే అండి రైటర్ డైరెక్టర్ కమ్ యాక్టర్ శ్రీ పవర్. అలాగే ఈ ఫిలింలో నటించిన బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ కృతి కూడా మనతో ఉంది. మాట్లాడదాం రండి. హాయ్. హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అండ్ అలాగే ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. 2 అవర్స్ టైం తక్కువైపోయినట్టుంది కదా మీకు లవ్ చేసుకోవడానికి. ఐ థింక్ 24లో 2 అవర్స్ అమ్మాయి కొంచెం ఖాళీగా ఉంది. అండ్ నాకు తెలిసి మీరు కూడా ఒక 2 గంటలే ఆలోచించారు ఇంటి స్టోరీ గురించి. 2 గంటలు ఆలోచిస్తే వచ్చే స్టోరీ కాదు, 2 గంటలే ఉంటుంది కదా డ్యూరేషన్, అంటే 2 గంటలే సరిపోతుంది కదా. అదేలేండి, 2 గంటలే మనం అంటాం కదా, 2 అవర్స్ ఫిలిం అంటూ ఉంటాం బేసిక్గా. సో 2 అవర్స్ ఫిలిం కోసం 2 అవర్స్ లవ్ ని ఇస్తున్నారా మీరు? 2 అవర్స్ లవ్ చేసుకోమని నేను చెప్పనండి. మరేమంటారు, 24 అవర్స్ లవ్ చేసుకోమంటారా? అదే అప్ టు లైక్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, మీరు చేస్తున్నారు చెప్పండి. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. రియల్లీ? రియల్లీ. ఎందుకని, అది ఎందుకు వచ్చింది దాని వెనకాల సంబంధం? ఐ లైక్ లవ్ బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. యు ఎవ్రీబడీ యు నో, అందరికి లవ్ అంటే డెఫినెట్ గా ఇష్టమే ఉంటుంది, ఎందుకు బిలీవ్ చేయరు అని ఒక చిన్న క్వశ్చన్ నాకు లోపల నుంచి క్యూరియస్ తో అడుగుతున్నాను. అది చెప్తే 1 అవర్ పడుతుంది. షార్ట్ గా చెప్పండి. ఇప్పుడు 2 అవర్స్ లవ్ అని ఒక సినిమా తీసినప్పుడు, సో రైటర్ అండ్ డైరెక్టర్ లోపల ఉన్నప్పుడు షార్ట్ చేసి చెప్పొచ్చు దీన్ని కూడా. అంటే పేరెంట్స్ లవ్ తప్ప ఏది ప్యూరిటీ కాదు అనిపిస్తుంది నాకు. సీరియస్లీ? దానికి కారణం చాలా బ్రేకప్స్ అయినా అయి ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ప్రతి రిలేషన్షిప్ కి ఒక స్వార్థం ఉంటుంది అనుకుంటా. ఓకే, ఫ్రెండ్షిప్ అనుకోండి, ఇప్పుడు లెట్స్ సే మంచి సేయింగ్ ఉంది, ఎలా అంటే ఒకరు పోయినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఫీల్ అవుతుంటాం. ఎందుకు ఫీల్ అవుతుంటే అతనితో గడిపిన జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. అంటే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ మిస్ దాట్, ఐ విల్ మిస్ దిస్, ఐ విల్ మిస్ దిస్, ఐ విల్ మిస్ దిస్. బట్ ద థింగ్ ఈస్ యూ గోన్, అంటే మీరు మెమరీస్ మిస్ అవుతారు తప్ప పర్సన్ కాదండి. సో అంటే ఏదైనా సరే అటాచ్మెంట్ ఈజ్ లైక్ యూనో ఆల్ ఆర్ లైక్ కమర్షియల్గానే ఉంటాయి నా ఫీలింగ్. ఓకే, అది ఆయన ఫీలింగ్ అంతే. ఓకే, మీరు ప్రేమించుకోవచ్చు, ఆయనకి లవ్ మీద ఏది లేదు, ఒక యూనో నమ్మకం లేదు, కానీ మీకైతే డెఫినెట్ గా ఉంటుంది. కానీ లవ్ స్టోరీ తీయడం అనేది యూనో లవ్ మీద అస్సలు నమ్మకం లేని డైరెక్టర్ కి. లైక్ ఇస్ డిఫరెంట్, లవ్ ఇస్ డిఫరెంట్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ బట్ ఐ లైక్ దట్ ప్రాసెస్. ఓకే ఓకే. సో ఇందులో ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తున్నారో 2 గంటల లవ్ని, సో మీరు బిలీవ్ చేయరు, దట్స్ ఫైన్. ఓకే, బట్ ఆడియన్స్ కి అది వాళ్ళు లైక్ చేస్తారు అనుకుంటున్నారు కదా, డెఫినెట్ గా మీరు లైక్ చేశారు కదా రాసేటప్పుడు. యా, 150 రూపీస్ 200 రూపీస్ పెట్టి 2 అవర్స్ సినిమా చూసినాను మాత్రం ఎవ్వరు అనుకోరండి. అనుకుంటే నాకు కాల్ చేయండి, నెంబర్ ఇస్తా. ఓపెన్ అండి నెంబర్, ఇంకొంచెప్పట్లో ఇస్తాం. మోర్, ఐ జస్ట్ వాంట్ టాక్ మోర్ హానెస్ట్ యూనో. అంటే రేపు లైక్ ఇఫ్ ఐ సే దట్ మా మూవీ బాగా వచ్చిందని చెప్పి రేపు ఎవరైనా ఇట్లా పోతున్నప్పుడు మూవీ బాగాలేదని నాకు చెప్తే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. అంటే ఎట్లా అంటే నేను ఒక మాట చెప్తే దానికి వాల్యూ ఉండాలనుకుంటా. రైట్. సో ఇఫ్ ఐ సే సంథింగ్ దట్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ. సో అంటే ఎంతవరకు నచ్చుతుందని నేను చెప్పలేను. అంటే మీకు ఒకరికి యావరేజ్ అనిపించచ్చు, ఒకరికి గుడ్ అనిపించచ్చు, ఒకరు సూపర్ బాగుంది అనిపించదు. ఎవరు దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఫిలిం అని మాత్రం చెప్పరు. ఓకే, దట్ ఇస్ నైస్. ఐ విష్ అలా ఎవరు చెప్పకూడదు అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మీ గురించి, అండ్ ఈ ప్రాజెక్ట్లోకి మీరు రావడం ఎలా జరిగింది కృతి? సో ఐఎమ్ బేసిక్లీ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ బాంబే నౌ. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైపోయింది, తెలుగు ఇంత బాగా వచ్చని నాకు అర్థమవుతుంది ఒక క్వశ్చన్తో నాకు. సో ఎలా జరిగింది ఇంత బాగా తెలుగు ఎలా వస్తుంది మీకు? దే టాట్ మీ, యాక్చువల్లీ దే టాట్ మీ ద బేసిక్స్ బిఫోర్ స్టార్టింగ్ ద ఫిల్మ్. ఐ వీ లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ బికాస్ ఐ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ టీమ్ వీ ఫెల్ట్ దాట్ ఫర్ మీ టు బి ఏబుల్ టు డెలివర్ మై లైన్స్, ఫర్ మీ టు బి ఏబుల్ టు యాక్ట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. యూ నో ద ఎక్స్ప్రెషన్స్ విల్ కమ్ వెన్ ఐ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. సో వీ రియలీ వర్క్డ్ హార్డ్ ఆన్ ద లాంగ్వేజ్ ఫస్ట్ అండ్ దెన్ వీ వెంట్ ఆన్ టు వర్క్ ఆన్ ద స్క్రిప్ట్. Right. Before the lines, I had to understand what, like, you know, basics, at least I should know the basics of the language. That was right. The goal. And then we started working on the script and the lines. That's really great. Yeah. So how it happened, you asked? Yes. So they came to Bombay, the director, Shri sir, and my co-director. Director, writer, hero. Who came? All three. Yeah. So he and my co-director, Shri Raju Garu, they came to Bombay. So I met with them
we had a big process of auditions and all, you know. That was the first time actually I gave an audition in Telugu. Okay. And so even then, like, they told me what the line meant and I had to express that. And also the content, also the context of why I'm saying that line. Okay. So yeah, that happened, and then there was some few self-tests just to see expressions and all. Okay. And then yeah, we worked out everything else, and then I flew to Hyderabad, and then, like I said, we started working on the language first. Okay, nice. అండ్ ఎప్పుడో 2012లో వచ్చిన ఐడియా అని మీరే చెప్పడం జరిగింది. అండ్ తర్వాత 2016లో సంథింగ్ చేద్దాం అనుకుని చాలా చాలా మంది చుట్టూ తిరిగి చాలా మందికి చెప్పి చాలా మందికి కాల్స్ చేస్తే ఎవరు ఏమీ ఆన్సర్ ఇవ్వకపోవడంతో యూనో ఒక ప్రొడక్షన్ తర్వాత ఓకే ఇది సినిమా నేను చేసుకోవాలి అనుకుని అంటే విసిగిపోయి చేసుకోవడం జరిగిందా లేకపోతే ఖచ్చితంగా చేయాలి? అంటే ఇప్పుడు ఈ సినిమా ఒకవేళ వరస్ట్ కేసులో లైక్ అంటే ఆడలేకున్నా సరే ఐ నో హౌ టు రైజ్ ఫ్రమ్ దేర్ అంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ నో అంటే ఒక ఎట్ ద ఎండ్ అండి ద డే వెన్ ఐ డై ఐ షుడ్ నాట్ రిగ్రెట్ దట్ అని ఇది చేయలేదు. సో వాళ్ళు అంటే వాళ్ళు నేను చాలామందికి చెప్పిన బేసిక్గా చెప్పలేదు అంటే మీట్ అవ్వడానికి కూడా బట్ ఫ్రమ్ దేర్ సైడ్ ఆల్సో దేర్ ఆల్సో రైట్ కదా ఎందుకంటే ఎంతో మంది రైటర్లు ఉన్నారు ఇప్పుడు రైట్ యా అంటే లైక్ చాలా కథలు ఎంతమంది కథలు నేను ఇంటర్పోవాలి అది కూడా నిజం. యా దట్ టు నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను అసలు అసిస్టెంట్గా అసలు సెట్స్కి ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ. సో నేను అనుకున్నా అంటే అనాలిసిస్ చేసుకుంటే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో అప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ దే కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే యా అంటే ఫస్ట్ మీరు మీలో మీరు గుర్తించింది రైటర్నా డైరెక్టర్నా యాక్టర్నా? రైటర్. ఐ ప్రౌడ్లీ సే దట్ ఐ యామ్ ఎ గుడ్ రైటర్. నైస్. ఓకే యాక్టింగ్ కూడా? యాక్టింగ్ అంటే ఐ డోంట్ నో అండి దట్స్ మిక్స్డ్ యాక్చువల్లీ అంటే అంటే నేను రైటింగ్ రాస్తున్నంతగా యాక్టింగ్ ఎంజాయ్ చేయను. బట్ యాక్టింగ్ కూడా చేయడానికి కారణాలు ఏంటి? రైటింగ్ డైరెక్షన్ హీరోయిజం అంటే ఇష్టం బేసిక్గా. లింకా రైటర్ లోపల ఉన్నాడు హీరోయిజం అంటే ఇష్టం హీరో అయ్యాడు అంటే ఎలా కదండి? మై డైరెక్షన్ నాకు రియల్ హీరోస్ అంటే బిగ్ ఇష్టం అంటే రాదర్ దాన్ మూవీ స్టార్స్ నాకు రియల్గా హీరోస్ అంటే ఇష్టం అంటే ఎట్లా అంటే అండ్ నా పవన్ కళ్యాణ్ గారు బాగా ఎందుకు ఇష్టం అంటే బయట కూడా అలాగే ఉంటుంది లైక్ అతను కొందరు చూస్తున్నప్పుడు రియల్ హీరో అనిపిస్తుంటారు రైట్ అలాగని బేసిక్గా సినిమా హీరో అయితే అనుకోలేదు నిజంగా అనుకోకుండా మీరే అయిపోయారు. మీరు అయిపోయారు కూడా కదా మీరే చేసుకున్నారు మిమ్మల్ని మీరు లాంచ్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అలా ఏం లేదండి అంటే అలానే ఉంది రైటర్ యువర్ ద రైటర్ మేము చాలా ట్రై చేసాం చాలా మంది ట్రై చేసినాం అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. సీ న్యూ ఫేస్ తో వెళ్ళాల్సి వస్తే వై షుడ్ ఐ గో విత్ నేను యాక్చువల్ ఎగ్జిస్టింగ్ వాళ్ళని ట్రై చేసిన అది అవ్వలేదు. సో టీమ్ ఎవ్రీవన్ హ్యాస్ డిసైడ్ అంటే చాలా మంది ఫస్ట్ నుంచే పుష్ చేస్తున్నారు బట్ ఐ సైడ్ డెఫినెట్లీ డైరెక్షన్ యాక్షన్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ కట్ అని కదండి డైరెక్షన్ ఈస్ సమ్ అది ఒక సపరేట్ క్రాఫ్ట్ రైటర్ యాక్టింగ్ ఈ సపరేట్ క్రాఫ్ట్ యాక్టర్ నీడ్స్ లాట్ ఆఫ్ రెస్ట్. డైరెక్టర్ కెమెరా వెనకాల ఉండాలి యాక్టర్ కెమెరా ముందు ఉండాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యునో మేనేజ్ నో బికాస్ ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నారు అనేది మానిటర్లో డైరెక్టర్ చూడాలి యాక్టరే అక్కడ ఉంటే ఎవరు చూస్తారు అని అనిపిస్తుంది. నా టీమ్ అండి. ఓకే ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ దట్స్ వాట్ అంటే ఎలా అంటే నేను ఒకటి బిలీవ్ చేస్తున్నాను అంటే ఒక డైరెక్టర్ విజన్ని టీమ్ మొత్తం టీం ఫాలో అవ్వాలి బట్ దే ఆల్ ఎవర్ బ్లైండ్ గేమ్ ఫాలో అవ్వలేదు దే లైక్ ద స్క్రిప్ట్ అండ్ నిజం చెప్పాలంటే వి హావెంట్ పేడ్ మచ్ టు దెమ్ బట్ దే బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ టిల్ నౌ దే ఆర్ యాక్చువల్లీ అంటే మేము ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది దే వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ అంటే రాదర్ దాన్ మీ అంటే నాకన్నా ఎక్కువ వాళ్ళకి క్రెడిట్ వస్తుంది బేసిక్గా సినిమాకి ఎందుకంటే సీ బీయింగ్ అ న్యూ గై ఇట్స్ నాట్ ఈజీ లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఐ నో హౌ టు రైట్ అండ్ హౌ టు డైరెక్ట్ బట్ కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి సో హడల్స్ రాకుండా లైక్ బట్ మీకు కొంచెం క్రెడిట్ వచ్చినా మీకు ఎక్కువ వచ్చినట్టే బికాస్ రైటర్కి డైరెక్టర్కి హీరోకి మూడు రకాలుగా క్రెడిట్ వస్తుంది అంతకంటే ఏం కావాలి. రైటర్గా ఐ డోంట్ అంటే మీరు మన బాలేదన్న కూడా నేను యాక్సెప్ట్ చేయను యాజ్ అ రైటర్ యా బట్ యు లవ్ సుకుమార్ గారు అంటే యా నాకు ఇన్నోవేటివ్ స్క్రీన్ ప్లే అంటే ఇష్టం ద ప్లే అండ్ ఆల్వేస్ యూనో ఎప్పుడు చూసినా ప్లే బాగున్న కథలు అవే ఉంటాయి మీకు తెలియదు అదే కథలు ఉంటాయి ఎటు పోయి అదే డ్రామా జరుగుతుంది. ఇది కూడా అవే కథల్లో ఒకటా ముందే తనికెళ్ళ బర్ణి గారు చెప్తారు ఇప్పటికే విని విని లవ్ స్టోరీలు ఎక్కువైపోయింది 2 గంటల్లో చూస్తారు ప్రేమిస్తారు ప్రేమలో పడతారు లాస్ట్ లో ఆయన చెప్తారు మీ మరీ కొత్త కథ చెప్పమన్నాను కానీ మరీ ఇది ఇంత కొత్తగా ఉంది ఏంటి అది కూడా కథగా ట్రైలర్ చూసిన కథగా కాదా ఏంటి మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏంటి కుంపతి అఫ్కోర్స్ ట్రైలర్ కథలోంచి మధ్యలోంచి ఏవో తీసి పెడతారు డివియేట్ చేస్తాం బేసిక్ యాజ్ ఇట్ ఇస్ కదా కంపెనీస్ ఇది హారర్ సినిమా కాదు కదా లవ్ స్టోరీ ఐ డోంట్ లైక్ హారర్ డివియేట్ మీన్స్
2 hours love story. వెళ్ళగానే హారర్. సేమ్ మోర్ ఎమోషనల్ అండి. ఓకే. అంటే రైటర్స్ ఎమోషనల్గా ఉండే రైటర్స్ అంటే నాకు బాగా ఇష్టం. అంటే యూ హౌ టు సీ ఎవ్రీథింగ్ లైక్ ఎమోషనల్గా చూస్తేనే యూ నో హౌ టు కన్వే ఇట్ రైట్. సో సినిమాలో కామెడీ ఉంటుంది, అది ఉంటుంది, కానీ మోర్ దెన్ దట్ ఎమోషన్ ఉంటుంది రైట్. సో ఎట్ సర్టెన్ పాయింట్ అవుట్ ఆఫ్ 2 hours or 2 hours 30 minutes అట్లీస్ట్ ఆడియన్స్ హ్యాస్ టు కనెక్ట్ ఫర్ 2 minutes. ఆ ఎమోషన్కి 2 minutes కనెక్ట్ అయినా అంటే హీ హిమ్సెల్ఫ్ ఆర్ షీ హిమ్సెల్ఫ్ షీ హర్సెల్ఫ్ హ్యాస్ టు ఫీల్ దట్ దట్ ఈస్ హీ ఆర్ షీ. ఓకే. ఇఫ్ దట్ వర్క్స్ యూనో మూవీ ఇట్ రైట్. సో మీరు చెప్పండి, అంటే మీరే కాదు కొత్త తెలుగుకి, ఒక రకంగా ఆయన కూడా కొత్త, రైటర్ డైరెక్టర్ అయినా యాక్టర్గా హిజ్ న్యూ రైట్ ఫస్ట్ సినిమా తనది కూడా. అండ్ సో తన గురించి చెప్పండి, ఎలా అనిపించింది, కో యాక్టర్ ఎలా అనిపించాడు, కో డైరెక్టర్ ఎలా అనిపించాడు, నాట్ డైరెక్టర్, సో డైరెక్టర్ ఎలా అనిపించాడు, కో డైరెక్టర్ రైట్. యాక్చువల్లీ సిన్స్ ద బిగినింగ్ ఓన్లీ లైక్ వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద లాంగ్వేజ్ we created this kind of equation that you know we worked beforehand on everything that was needed to be done, like be it the language or the delivery of the lines or even from an acting perspective, like you know we worked beforehand on everything. So when we went on the sets that it was quite easy. Yeah. Yeah, so I think even having him as a co-actor also worked out really well because he already told me what is needed to be done, and then having him there, okay, you know, even during the shoot he's guiding me at every little step of the way, so that worked out really well actually. Okay. Yeah. So language meed enta work chesaru kabatti I hope ante mee naaku telusinanta varaku meeku lines gurtundali, do you remember any lines? Yours? Little bit, I guess. Yeah. Okay. Waiting. Avunu nadi love kaadu. Okay. Nu ante padi chachipadani chudu. She is leaking everything. Leaking everything. Madhyalo avadanta pause ichesariki sari em ayinda anukuntaru audience, you know. Tanu kuda confusion lone, meer trailer release chesinatte avada dialogue tho confuse chestunnaru. అండ్ దీంట్లో మంచి యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు, భరణి గారు కనిపిస్తున్నారు, ఇంకా నోన్ ఫేసెస్ చాలా కనిపిస్తున్నాయి. అండ్ దాని గురించి అంటే ఒకటి, సినిమా స్టార్ట్ అయ్యే ముందు కొందరు ప్యాడింగ్ ఆర్టిస్ట్లను పెట్టుకున్నారు, ఎందుకంటే డిజిటల్ రైట్స్ వస్తాయి, ఆ రైట్స్ వస్తాయి, ఇవి వస్తాయి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటండి అబ్బాయి, అందుకనే పెట్టుకున్నారు మీరు అంతేనా? అలా పెట్టుకోలేదు అంటున్నారు. భరణి గారు ఉన్నారు, భరణి గారు కథకు అవసరం పెట్టుకున్నాం బేసిక్గా. ఓకే. అంటే లైక్ యూనో ఈ దానికి పెద్ద యాక్టర్ ఉంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ అండి. కంటెంట్ ఉంటే డెఫినెట్లీ కంటెంట్, అండ్ నీకు టైం ఉండాలి. ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ లక్, యూనో ఒక పీరియడ్ ఉంటుంది. యా, సో ఆ టైంలో మీరు ఏం చేసినా, 2012 మీది కాదు 2019 మీది, సెప్టెంబర్ 6 మీది. ఐ లైక్ సెప్టెంబర్, సెప్టెంబర్ ఆల్వేస్ ఫేవర్స్ మీ. Yeah, you know, rainy season, that's... It's not that. అంటే హిస్టరీ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి, మీకు వేరే సినిమాలు ఎక్కువ తక్కువ పోటీలు కూడా లేవు, 6th కంఫర్టబుల్, 13th వరకు మీకు అసలు అదే అంటున్నా, అందుకనే అంటున్నా నేను కూడా 13th వరకు వేరేది ఏం లేదండి, కంఫర్టబుల్ వీక్ అలా. అంటే ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్. కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఎన్ని సినిమాల మధ్యలో అయినా, కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా ఆడవండి. ట్రూ. యా, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ హౌ మెనీ ఫిల్మ్స్ ఆర్ వీఆర్ హ్యావింగ్. మీకు తెలియదే ఉంది, అవుట్ ఆఫ్ 100 films 6 films అనేవి హిట్ అవుతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అనేది ఎంత ఉంది చూడండి, 6%. సో లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్స్ అండ్ ఐ హోప్, అంటే లక్ ఫేవర్గానే ఉంది, లక్ ఫేవర్గా ఉంది. అదర్వైజ్ సెప్టెంబర్ 6th ఎలా వస్తుంది కదా, 2012 వచ్చిన లైన్ మళ్ళీ 2009 వర్కౌట్ అవడం ఏంటి, అది సెప్టెంబర్ 6th డేట్ రిలీజ్ రావడం ఏంటి. అంటే నేను మీరు బిలీవ్ చేయరు, నేను 2012 అనుకున్నా ఇఫ్ ఐ డోంట్ బికమ్ యాజ్ డైరెక్టర్ బై 2020 ఐల్ డై అని చెప్పి. అమ్మో థ్యాంక్ గాడ్ దేవుడా. అండ్ నాకు డెడ్ లైన్స్ అంటే ఇష్టం. టూ మచ్ అదే ఆలైనే వచ్చే 2020 ఇప్పుడు ఇంటర్వ్యూ వీళ్ళు ఇలా చేస్తున్నారు, మరీ టూ మచ్ అదే. నేను దీన్ని అస్సలు ఎంకరేజ్ చేయను. ఓకే. అంటే నేను చేయను కదా, ఎందుకంటే నేను చేస్తాను తెలుసు, నేను సేఫ్ నిజంగా 2016 రాసుకోవచ్చు కదా, నాకు తెలుసు నేను 2020 అయిపోతాను. ఓ సేఫ్గా అయినా ఇది ఎక్కడ బోర్డర్ లైన్స్ అండి, యూనో భగవంతుడి ఇచ్చిన లైఫ్ అనమాట, బర్త్ అండ్ డెత్ అనేది మన చేతిలో లేదు, అండ్ మధ్యలో ఉన్న లైఫ్ మాత్రమే బ్యూటిఫుల్ లైఫ్ అది. సో దాన్ని ఎంజాయ్ చేయాలంతే, దట్స్ ఇట్. అంటే మన కంఫర్టబుల్ మార్చేస్తాం లేండి, 2020 కాకపోతే 21 అని పెట్టడం. ఓకే. ఇది అసలు మన ప్రమోషన్స్లో పార్ట్ కాదు అనమాట, నేను 2 hours లవ్నే ప్రమోట్ చేయడానికి వచ్చాను. సో మీరు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఒకసారి కూడా సెట్స్ని టచ్ చేయలేదు, మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు,
బట్ రైటర్ అనగానే ఒక దానికి ఒక కొన్ని ఇది ఉంటుంది కదా, సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి స్టోరీ, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో సో వేరే అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో రాయాలి, సో దానికి మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ రావాలి, ఇన్ని సీన్స్ రావాలి, ఓ 70 సీన్స్ రావాలో సంథింగ్, టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ రావాలంటే ఇన్ని ఉంటాయి కదా, సో అవన్నీ ఎలా, సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసినంత వరకు అంతో ఇంతో కొంచెం నీడెడ్. చెప్పండి, నేను చెప్తే బాగుండదు, అతని సినిమాలు బాగుంటాయి. ఓకే, మేకింగ్ పరంగా అంత ఉండదు కానీ సినిమా బాగుంటుందండి. ఓకే, అంటే ఈజ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్, నేను పేరు చెప్పకూడదు. అతను నాకు యాక్చువల్లీ ఒక రకంగా ఇన్స్పిరేషన్, అంటే షార్ట్స్ వల్లనో బ్యూటిఫుల్ షార్ట్స్ ఉంటేనే సినిమా హిట్ అవ్వదు, యూ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ టు ద పర్టికులర్ ఎమోషన్. అంటే అతను ఇంకా నేను అనుకునేది ఏంటంటే ఇంకా అతను కొంచెం టేకింగ్ మీద పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్దాం అతను సినిమా అనుకుంటా. ఓకే, సో ఐ రియలీ అడ్మైర్ హిమ్. బట్ నేనేంటంటే అండి, ఒక 2 మినిట్ ట్రైలర్ చూపాడు నాకు, ఆ సినిమా ఆడతలేదు చెప్పేస్తాను. అవునా? ఓకే, అంటే 90% 100 టైమ్స్ నేను సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఎస్సెన్స్ తెలిసిపోద్దండి. సో నేనేంటంటే మోర్ ఇంటర్వ్యూస్ చూస్తాను, ఇంటర్వ్యూస్ మోర్ ఎక్కువ చూస్తాను. అండ్ ఒక పర్టికులర్ సీన్ తీసుకున్నప్పుడు నేను అంటే నాకు రాదర్ దాన్ అంటే ఎట్లా చెప్తాం అంటే నేను ఎడిట్ ప్యాటర్న్లో స్టోరీ రాస్తాను. ఓకే, కొంపదీసి మీరు ఎడిటర్, దీనికి అని చెప్పలేదు, వేరే ఎడిటర్ ఉన్నారు, నేను పేరు చదువు. అంత పేషెన్స్ లేదు, ఎడిటింగ్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి. నో, రైటింగ్ మోర్ పేషెన్స్ కావాలి. రైటింగ్ అంటే ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే, అంటే నేను అయ్యా ఐ డోంట్ సిట్ అండ్ రైట్ అండి, అంటే థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒకసారి కట్ చేశాను, ఎడిటింగ్ వర్షన్, ఎడిటింగ్ వర్షన్లో రాస్తున్నాను. సో ఈ ఎమోషన్ తర్వాత అంటే కట్లో ఈ క్లారిటీ ఉండండి బాగా, సో అది బాగా అడ్వాంటేజ్. అంటే ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఎడిట్ ప్యాటర్న్లో రాస్తే ఏమవుతుందంటే ఒక సీన్ ఎంత లెంత్లో వస్తే బెటర్, ఈ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, ఆ గ్రాఫ్ అనేది నేర్చుకున్నా బేసిక్గా. అంటే సెట్ అది సెట్కి వెళ్తే రాదండి, డ్యామ్ షూర్. ఇప్పుడు అసిస్టెంట్స్ అసోసియేట్స్ చేస్తే ఐ డోంట్ థింక్ దట్ అది వస్తుంది నేను అనుకోను. వాళ్ళకి ఏం తెలుసు అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆఫ్ కోర్స్, యా, రైటింగ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే యూ హ్యావ్ టు యునో అంటే థాట్ ప్రాసెస్ని అడ్మైర్ చేయాలి. లైక్ ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది నేను ఆలోచిస్తే దెన్ ఐ విల్ బికమ్ రైటర్. నో, యాంకర్. నైస్ వన్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ థాట్ ప్రాసెస్ ఆఫ్ సమ్మన్స్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉంటారు అని నేను కనుక అనుకుంటే, రైట్, దట్స్ హౌ. అండ్ రైటింగ్కి నాకు తెలిసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సంబంధం లేదండి, డైరెక్షన్ కావాలి. డైరెక్షన్కి అనేది డెఫినెట్గా ఒక 2 ఫిల్మ్స్ వేస్తే అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, బట్ ఐ హావ్ మేడ్ లైక్ ఫ్యూ వీడియోస్. ఓకే, అంటే ఒకటేనా, నేను చేయగలను అనుకున్నప్పుడు చేస్తానండి. చెయ్యాలి అనుకున్నప్పుడు చేయాలి, 2020 డెడ్లైన్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు అనుకున్నప్పుడు. యా, సో 2 అవర్స్ లవ్, ఇంట్రెస్టింగ్ టైటిల్ యాక్చువల్లీ. ఈవెన్ 4 to 6 ఐ థింక్ సో, రైట్? యా, 4 to 6. ఇదేదో బాగుంది, బికాజ్ ఒక టైం అంటూ తన బాయ్ ఫ్రెండ్కి ఇచ్చేస్తే పెద్దగా వేరే టైంలో డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు. నైస్, యూనో, ఆఫీస్కి 8 అవర్స్ ఉన్నప్పుడు, అన్నిటికీ టైం ఉన్నప్పుడు, వై, ఎందుకు బాయ్ ఫ్రెండ్కి ఒక టైం ఉండదు కదా, అదర్వైజ్ 12 o'clock పింగ్ చేయడం, సో ఇలాంటివన్నీ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అందరినీ కదా. ఇట్ లీడ్స్ టు ఫైట్స్ ఆల్సో, లైక్ యూనో, ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ ద కాల్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, దేర్ ఆర్ కాంప్లికేషన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు ఫైట్స్. సో దీస్ రూల్స్ ఆర్ వర్కింగ్ వెల్, యూనో, 4 to 6. రైట్, సో మీకు ఎవరైనా 4 to 6 అనేది ఎవరైనా అంటే ఈ 2 గంటల లవ్ ఎక్స్పీరియన్స్ థాట్లోంచి వచ్చిందా, లేకపోతే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా అని డౌట్? అంటే మై మోర్ డ్రీమీ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి చెప్పారనుకోండి, అంటే ఆ ఐడియా ఎట్లా వచ్చిందో నిజంగా నాకు తెలియదు, అంటే ఎట్లా జనరేట్ అయింది అనేది. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పున్నప్పుడు నేను బిజీ ఉన్నా మాట్లాడలేను అనుకున్నప్పుడు, సరే రోజు ఒక 2 అవర్స్ మాట్లాడు, అట్లా స్టార్ట్ అయి ఉంటుంది అది. 2 అవర్స్ మాట్లాడా, నేను 2 మినిట్స్ మాట్లాడితే నాకు ఓకే అంటే 2 అవర్స్ అంటే మైట్ బెండ్, ఐ డోంట్ నో, అంటే సీరియస్గా ఎట్లా స్టార్ట్ అయింది అనేది తెలియదు. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలకు అంటే మనం చెప్తాం కదా, కొన్ని ప్రయాణాలకు గమ్యం తెలియని ప్రయాణాలు చేస్తుంటాం, ఆ రీచ్ అయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసాం అనేది కొన్నిసార్లు తెలియదు కూడా తెలియదు. అవును, దట్స్ ట్రూ. ఐ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్, బట్ మీరు చెప్పారు కదా ఇందాక అంటే ఎన్ని సీన్స్ ఎలా రాస్తారు అని, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అండి ఒక 10 సీన్లు బాగుండాలనుకుంటున్న సినిమాలు. ఆ 10 సీన్లు 10 సీన్స్లో అంటే ఆడియన్స్ ఏదో రకంగా ఎమోషనల్గాను, లైక్ యూనో, ఇప్పుడు నాకు బాహుబలి ఇంటర్వెల్ బ్లాక్ అంటే బాగా ఇష్టం, రాజమౌళి గారిలో గొప్పతనం ఏంటంటే ఒక 4 సీన్స్ చాలా బాగా తీస్తారండి. ఓకే, సో దట్స్ హౌ అండి, అంటే నేను మోర్ ఫస్ట్ సీన్స్ కొన్ని రాసుకుంటా, బ్యాక్ ట్రాక్ చేస్తాను, క్లైమాక్స్ ఆర్ ఇంటర్వెల్. మీకు ఒక విషయం చెప్పిన, చాలా సీరియస్ విషయం, ఇందాక నుంచి మా కెమెరామ్యాన్ కూడా అలానే తిరుగుతూ ఉండుంటారు పాపం అక్కడ. ఓకే, ఓకే, వెల్, సో మీరు చెప్పండి, ఫస్ట్ ఫిలిం అనగానే దాని వెనకాల చాలా మెమరీస్ ఉంటాయి, నో, ఈ ఫిలింలో అలాంటి మెమరీస్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కానీ వేరే లొకేషన్ మీ సెట్ నుంచి కానీ మీరు బాంబేకి తీసుకెళ్లే మెమరీస్ ఏమున్నాయి?
Actually, being my first film, there was a lot to learn from the project. And of course, when you are, you know, it's a process. Like, from him or? Of course, from him. And, you know, when you're working with quite experienced people also in the film, and even on the sets, like, you get to learn a lot from people because they are quite experienced. And so in that way, I really got to learn a lot. I actually learned the process of how a film is made and what goes on the sets and everything, like, you know, properly. So, and of course, on the sets, it was a really fun time, because anyway, when you love something that you, like, you do something that you love, it's anyway quite fun. But, right. Even because there was a lot of comedy in the scenes, and there were some, you know, some scenes where we would just keep on laughing, and, you know. And of course, like, I enjoyed a lot of, like, you know, the songs and all, because, you know, there was dancing in some songs. So the process was really quite nice. Nenu show lo chusanu then ba dance kuda chestunnaru anchor Ravi tho, I think. Appadikappudu chaala baaga thanu thana manchi dancer kuda kada. Anta aalochincharenti majlo? లేదు చెప్తున్నా, ఇంకోసారి అడగండి, ఇమీడియట్ చెప్తా. అదే వేసుకుంటాం. మీరు నోటీస్ చేశారా దాంట్లో, యూనో, రైటర్గా తను స్ట్రాంగ్, ఎందుకంటే తను దాన్ని ఇష్టపడి చేస్తున్నారు కాబట్టి, యూనో, డెఫినెట్గా డైరెక్టర్గా తను చేస్తున్నారు ఫస్ట్ టైం, అండ్ యాక్టర్ అలా జరిగిపోయిందని చెప్పారు యాక్సిడెంటల్గా. బట్ మీరు దేంట్లో స్ట్రాంగ్ తను, యూనో, స్క్రిప్ట్ చూస్తే స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉండిందా, లేకపోతే డైరెక్షన్ వైజ్ స్ట్రాంగ్గా, లేకపోతే యాక్టర్గా స్ట్రాంగ్గా? I think I would, if I have to pick one, I would say the writing, because when I first heard the story, the content really spoke out to me a lot. Okay. Like, I felt, okay, yeah, this is like the perfect opportunity for me to start my career in Tollywood. Like, you know, that's how it felt to me. Being my debut film, of course, I had to think. Right. So that the content really spoke to me for the film. And I think even while the narration was going on, we were like laughing throughout. Like, me and my team were sitting and, you know, we were listening to the narration. We were just laughing throughout. And of course, the emotions really spoke to me. So I think I'll have to say, as like, you know, a writer, he's really good. యాక్టర్ డైరెక్టర్ కాదని చెప్తుందండి. ఎస్, 6th September సెప్టెంబర్ థియేటర్లో చూడండి. వెల్, సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఎమోషన్ అనేది ఆడియన్కి కనెక్ట్ అవ్వాలి. మీరు చెప్పారు, యూనో, ఇందులో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, అది ఎమోషనలీ కనెక్ట్ అవుతుందని. డెఫినెట్గా నేనేమనుకుంటానంటే, రైటర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, అండ్ స్కోర్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ అంతే స్ట్రాంగ్గా ఉండాలి ఒక ఫిల్మ్కి. అదర్వైజ్ ఒక ఆడియన్ కనెక్ట్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు, బికాజ్ వెనకాల వచ్చే సౌండ్ని బట్టి, ఆ డైలాగ్ని బట్టి ఆడియన్ కనెక్ట్ అవుతుంటారు. అండ్ ద మ్యూజిక్ గురించి, మ్యూజిక్ గురించి చెప్పాలంటే, అంటే నేను నిజంగా చెప్తున్నాను, అంటే సినిమా మూవీ రిలీజ్ తర్వాత మీరే మాట్లాడుకుంటారు, యూనో, చిన్న సినిమాలు కాబట్టి కొన్నిసార్లు ఏమైతాయంటే సాంగ్స్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాను, అండ్ ఆర్ఆర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు అజయ్ గారు, జ్ఞానీ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో లైక్ వెరీ టాలెంటెడ్ పీపుల్, అంత అందరు కొత్తలే కానీ రైట్ పీపుల్ని పిక్ చేశాను. ఓకే, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను మీరు మైక్ పట్టుకోగానే వింటే నాకు అనిపించింది ఏంటంటే, అసలు అంటే అక్కడికి వచ్చిన గెస్ట్ని కూడా నేను కూడా మిమ్మల్ని కలిసాను, ఆయన కూడా ఉన్నారు, ఆయనకి కాల్ చేశాను నేను, కానీ అప్పుడు నాకు ఇవ్వలేదు ఆపర్చునిటీ అని ముఖం మీద చెప్పారు. అతనికి తెలియదు కదా, ఐ థింక్ ఐ కాల్డ్ ఇన్ 2017 అనుకుంటా. ఓకే సార్, అంటే నేను ఒక ఛానల్ త్రూ ఛానల్ నుంచి కాల్ చేశాను, ఐ జస్ట్ వాంట్ నెరేటివ్ సమ్ స్క్రిప్ట్ అండ్. ఓకే. అయితే యా వీ కెన్, అంటే అతను ఏం అనలేదు, అంటే ఆల్రెడీ హీ వాజ్ మేకింగ్ 2 more films ఆ పర్టికులర్ టైంలో. కెన్ వీ మీట్ ఆఫ్టర్ 1 year సంథింగ్ ఏదో అన్నారు, గుర్తులేదు నాకు. మమ్మల్ని నాకు అనిపించింది 1 year తర్వాత ఇంకో 1 year వెయిట్ చేయడం కష్టం అని చెప్పి. పైగా మీకు 2020 డెడ్ లైన్ ఒకటి ఉంది. అలా లేదు, నేను ఇప్పుడు మీరు నాకు చెప్పారు, అనవసరంగా చెప్పారు మీరు మరి. ఓకే, సో అలా స్ట్రైట్గా చెప్పేయాలి అనుకోని, అంటే ఏదైనా కూడా స్ట్రైట్గా చెప్పేస్తూ ఉంటారా స్టోరీ? ఇప్పుడు స్టోరీస్ నేర్చుకున్నారు, అందుకే స్ట్రాంగ్ రైటర్ అనుకోవచ్చా మిమ్మల్ని, బికాస్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది కాబట్టి? స్ట్రైట్గా ఆలోచించి డెఫినెట్గా. ఓకే, స్ట్రైట్గా చెప్పండి, అమ్మాయి డ్యాన్స్లో గుడ్డా లేకపోతే యాక్టింగ్లో గుడ్డా, ఏంటి అసలు? అంటే డ్యాన్స్ అంటే ఎక్కువ చూడలేదు బేసిక్, సినిమాలు పెద్ద లేదండి. ఓకే, అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. సిచ్యువేషనల్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకని అలా? సిచ్యువేషనల్ డిమాండ్ చేసిన స్టోరీ, డ్రీమీ సాంగ్స్ కట్ చేస్తే ఫ్లాష్ రౌండ్ వచ్చి నో. నేను అదే చెప్తున్నాను, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే, ఒక కొత్త పాయింట్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో చెప్పడం కొంచెం కష్టం. ఐ ట్రైడ్ మై బెస్ట్ యాక్చువల్లీ, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ యూనో డ్రీమీకి వెళ్ళి మళ్ళీ ఆ ఫ్లేవర్ పోద్ది అనుకున్నాం. ఒక పర్టికులర్ ఇంట్లో సాంగ్ జరుగుతున్నప్పుడు మళ్ళీ డ్రీమ్కి వెళ్తే ఫ్లేవర్ వెళ్ళిపోద్ది.
డిస్టర్బ్ చేయలేదు ఎక్కడ అంతా. ఓకే, డాన్స్ మీరు చూడలేదు కదా? చూడలేదు అంటే డాన్స్ చేస్తాను. ఓకే, సో యాక్టింగ్ వైజ్ అంటే ఎక్కువగా తను కామెడీ చేయడంలోనా లేకపోతే రొమాన్స్? ఓకే, స్ట్రైట్గా చెప్తారని చెప్పాను కదండి, ఏం చేయలేము దీనికి. ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో మీలో మీరు ఓకే, ఇది ఇంకా మనం నెక్స్ట్ ఫిలింకి దీన్ని ఇంకా బెటర్ చేసుకుంటే బాగుంటుంది అనుకుని ఈ ఫిలింలో అనుకున్నది ఏంటి? ఈ ఫిలిం నేను నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నామంటే, అంటే కొన్ని తప్పులు జరుగుతాయండి. నేను 100% ఏం అంటే ఐ ట్రైడ్ మై 100%, బట్ కొన్నిసార్లు ఏంటంటే మన కంట్రోల్లో కొన్ని ఉండవు, బడ్జెట్ పరంగా కావచ్చు, ఏదో రకం కొన్ని కంట్రోల్లో ఉండవు. బట్ ఐ హ్యావ్ డెలివర్డ్. కొన్ని తెలిసి చేసాను తప్పులు, అంటే మీకు తెలీదు. అంటే నేను ఇప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను, నా ఇమాజినేషన్లో ఒకలా ఉంటుంది, ఎగ్జాక్ట్ ఎక్కడ అలా తీయకపోవచ్చు. బట్ ఏంటంటే ఈ సినిమా నుంచి నేనేం నేర్చుకున్నానంటే మెయిన్ వన్ థింగ్ అండి, మీరు ఏరియాస్ వేర్ యూ ఇంప్రోవైజ్ అన్నారు కదా, రైటర్గా ఏం పెద్దగా అనిపించలేదు. రైటర్ అనేది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకా యూ విల్ బికమ్ ఏ గుడ్ రైటర్, రైట్? యూనో లైక్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత బెటర్ అవుతుంది. అవును. దాని తర్వాత నేను యాక్టర్గా డైరెక్టర్గా ఐ కాంట్ పిక్ అండి, ఎందుకంటే కొన్ని తెలిసి చేసినవి ఉన్నాయి. యూనో యాజ్ ఐ సెడ్, యాక్టర్కి ఎక్కువ రెస్ట్ కావాలి, డైరెక్టర్కి తక్కువ. ఐ మీన్ రెండు కంప్లీట్ వేరు. అంటే డైరెక్టర్ అనేది హీ హ్యాస్ టు క్యారీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ మైండ్, రైట్? అవును. సో ఏంటంటే ఆ రెండు ఎఫెక్ట్ అయితే ఉంది కొంచెం, బట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు రిపీట్ దాట్ ఇఫ్ ఐ, అంటే అది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్, ఐ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఓకే, నో, కాన్షియస్గా తీసుకున్నది. సో సో యాక్టర్గా చేసేటప్పుడు నో అదర్ క్రాఫ్ట్స్, నాట్ లైక్ రైటర్గా చేసేటప్పుడు నో అదర్ క్రాఫ్ట్స్, దేర్ హ్యాస్ టు బి సమ్ పర్సన్ ఇన్ ప్లేస్ ఆఫ్ మీ. ఓకే, యు నో అదే అంటున్నాను, మీరు ఒక పని చేస్తా అంటున్నారు, నాట్ మల్టీ కాకుండా. Yes. And we have to talk about DOP. So, yeah. Kada? So, endukante frames chala beautiful ga anipinchaa naaku trailer chusinappudu. And aa richness anedi kanipinchindi. Production gurinchi kuda maatladukovali. At the same time, meeru kuda andaru friends unnara dentlo ee production lo, what exactly happened? I don't even believe me maaku unna team tham ee cinema chestam ante no one related to movie industry actually. All like software engineers. Actually, I'm a software guy. Okay. So, you know. అంటే నో వన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకే ఏంటంటే ప్యాషన్తోనే చేసినాం. సో ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ ఫ్యామిలీ, బట్ ఎట్ ద ఎండ్ యూనో అగైన్ నేనే హ్యాండిల్ చేయాలి, బికాస్ దే ఆర్ లైక్ కంప్లీట్లీ అంటే ఇన్వెస్ట్ చేశారు కానీ ఎట్ ద ఎండ్. సో త్రీ క్రాఫ్ట్స్ డెఫినెట్గా వాళ్ళు పాపం జాబ్స్లో ఉన్నారేమో, మీరంటే యాక్టర్ డైరెక్టర్ అయిపోయారు, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లోనే ఇంకా యూనో. అండ్ డిఓపి గురించి సే సంథింగ్ అబౌట్. Actually, like he said, under like there were budget constraints for the film, but he did a fantastic job, like, you know, given everything. And we, as you can see, we got really nice visuals for the film. Yes, beautiful, like, you know, I think you will see we shot in beautiful places, Lavasa, Goa, Chikmagalur, and all these places other than Hyderabad. And we got some really amazing visuals for the film. Okay. Like, being a small film, it's not like, you know, you won't be disappointed. Okay. Yeah. Okay. Praveen Vanamali, he's yes, Praveen. Is the DOP. So Vanamali, huh? Yeah, he's done a very good job. Right. And writer ga meeru actor ki raaskunna dialogue emanna gurtundo ee cinema lo writer ga hero ki? Ah, unnai. Then mee dialogue tho ikkada dinni kaasta full stop pedadam, theater lo kaluddam vallan tarvata. Ante naaku naa dialogues amma dialogues ishtam. ఇప్పుడు మీరు అమ్మాయి డైలాగ్ చెప్పమంటున్నారా? మీరు అమ్మాయి డైలాగ్ చెప్తా అంటున్నారా? అంటే ఆ డైలాగ్స్ ఒక పని చేయండి, ఆ అమ్మాయికి ఒక డైలాగ్ ఇచ్చి మీ డైలాగ్ మీరు చెప్పండి, అమ్మాయి డైలాగ్ అమ్మాయి చెప్తుంది, నేను చూస్తాను, వాళ్ళు కూడా చూస్తారు. నా డైలాగ్ ఏముంది, 24 hours వింటావు ఇక అందరూ నవ్వుతున్నారు అన్నప్పుడు అంతే. ఓకే, తంది లేదు కదా, నెక్స్ట్ తను ఆల్రెడీ చెప్పేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 2 hours లవ్ ఏంటండి, అందరూ నవ్వుతున్నారు, థియేటర్లో కూడా నవ్వాలి అని, ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇప్పటి వరకు మీరు ఆడియన్స్ కోసమే చెప్పారు, నా కోసం చెప్పలేదని నాకు తెలుసు. అండ్ ఫైనల్లీ సే సంథింగ్ అబౌట్ యువర్ ఫిలిం టు ద ఆడియన్స్. సో 2 hours ఈజ్ రిలీజింగ్ ఆన్ దిస్ September 6 అండి. సో గో టు నియర్ బై థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్, ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. నేను ఫీల్ అవుతున్నా మీరు డిసప్పాయింట్ అవ్వరు అని, ఒకవేళ డిసప్పాయింట్ అయితే నాకు చెప్పండి, ఐ విల్ రిటర్న్ ద మనీ. ఓ నైస్. సీరియస్లీ, ఎందుకంటే యూనో ఐ డోంట్ నో హౌ మచ్ మనీ వేయలేను, బట్ ఐ డెఫినెట్లీ అంది యూనో గెయిన్ యువర్ రెస్పెక్ట్, ఐ మీన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఒకవేళ నచ్చిన మనీ ఇమ్మంటే బయటకు వచ్చిన తర్వాత నచ్చలేదని చెప్పి చూద్దాం. ఓకే, కృతి, నవ్ యువర్ టర్న్.
I'm just going to say that we put in our best efforts to make this film. It's our passion project. So please go to the theaters and watch To Our Love on September 6th. Thank you so much. All the best. Thank you. మరి నియర్ బై అన్నారు కదా అని పక్కనే వెతుక్కోకండి, కొంచెం దూరమైనా మంచి సినిమాలు చూడాలి వెళ్ళి, కొంచెం శ్రమైనా వెళ్ళి చూడాలన్నమాట. ఎందుకంటే మీరు మంచి సినిమాలు చూస్తారు, మంచి సక్సెస్ని ఇస్తారని నాకు తెలుసు కాబట్టి ఈ సినిమాని కూడా చూసి మంచి సక్సెస్ని ఈ టీంకి అందిస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే మరొక సెలబ్రిటీతో మరీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఆర్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.